हरे श्रीनिवास शिवाय नमः। मनकु मना स्तोत्र वांग्मयंलो शिवुडि मीद अम्मवारी मीद विष्णुवु मीद समस्त देवतल मीद पुराणाल नुंचि कूडा अनेकमैन स्तोत्रालु उन्नायि। इवि काकुंडा महर्षुलु चेसिनटुवंटि स्तोत्रालु अंटे इप्पुडु शिवमहिमन स्तोत्रं उंदि पुष्पदंताचार्युलु आयन ओक महर्षि, लेकंटे पतंजलि व्याघ्रपादुलु वीळ्ळु नटराज स्वामि चेसिन स्तोत्रालु, లేకుంటే ఆదిశంకర భగవత్పాదులు చేసినటువంటి నరసింహకరావలంబం కనకదార స్తోత్రం, ఇట్లా హయగ్రీవులు అగస్త్యులు చెప్పిన లలితా సహస్రం, ఇట్లేనో అనేకమైన స్తోత్రాలు మనకు మన వాంగ్మయంలో పురాణాలలో ఇతిహాసాలలో అన్నిట్లో కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం బ్రహ్మాండ పురాణంలో వెంకటాచల మహాత్యంలో వెంకటేశ స్తోత్రం, దీనికే వెంకటేశ స్తవరాజం అని పేరు అన్నమాట. స్తవరాజం వెంకటేశ్వరుడి మీద చెప్పబడ్డటువంటి స్తోత్రాలలో రాజులాంటిది ఇది. ఇది ఎవరి సంవాదంగా వచ్చిందంటే బ్రహ్మ దేవుడి నుంచి నారద మహర్షి, నారదుడు బ్రహ్మదేవుని అడిగి ఈ యొక్క వెంకటేశ స్తోత్రాన్ని మనందరికీ అందించినారన్నమాట. ఇది చాలా మహిమగల స్తోత్రం, ఎందుకంటే దీని ఫలశ్రుతి, ఈ స్తోత్రం ఎంత ఉందో మళ్ళీ దీని ఫలశ్రుతి అంత ఉంటుంది. అందులో చెప్పారన్నమాట దీని ఫలశ్రుతి, అసలు ఈ స్తోత్రం ఎందుకు చదవాలా, ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతి ఏమి, ఈ యొక్క స్తోత్రాన్ని ఎవరెవరు చదవచ్చు అన్నది క్లుప్తంగా తెలుసుకుందాం. అంటే ఈ పురాణంలోనే ఈ యొక్క స్తోత్రాన్ని ఎవరు చదవచ్చు ఎవరు చదవకూడదు అని కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి కదా. కొన్నింటికి బీజాక్షరాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఉన్నాయి ముద్రలు ఉన్నాయి, న్యాసాలు అవి ఇవన్నీ ఉంటాయి కొన్నింటికి. అయితే అవన్నీ పక్కన పెడితే ఈ స్తోత్రాన్ని అందరూ కూడా చదువుకోవచ్చు. పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, వయోవృద్ధులు, కన్యలు, కుమారులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వానప్రస్థులు, మొత్తం ఏ ఆశ్రమాలలో ఉన్న వాళ్ళైనా చదువుకోవచ్చు, ఏ మతానికి చెందిన వాళ్ళైనా చదువుకోవచ్చు, ఏ కులానికి చెందిన వాళ్ళైనా చదువుకోవచ్చు, ఏ జాతికి చెందిన వాళ్ళైనా చదువుకోవచ్చు, ఏ విశ్వాసంలో మీరున్నా చదువుకోవచ్చు. మీకు కావాల్సిందల్లా ఈ యొక్క పరబ్రహ్మతత్వము ఆ తిరుమల కొండ మీద అర్చారూపంలో వెంకటేశ్వరుడుగా ఉంది అన్నటువంటి నమ్మిక మీకు ఆ వెంకటేశ్వరుడు యందు ఉంటే దీనికి అంతకు మించిన నియమాలు ఏమీ లేవు. అయితే ఈ యొక్క స్తోత్రం నిత్యం అనుసంధానం చేసేవాళ్ళు మాత్రం నియమం పెట్టుకొని ఒక 11 రోజులు ఇన్నిసార్లు అయిపోజేయాలా, 9 రోజులకు ఇన్ని ఆవుతాలంటే రోజుకు ఒక 11 సార్లు, రోజుకు ఒక 9 సార్లు, రోజుకు ఒక 7 సార్లు అట్లా చేస్తే మీకు తప్పకుండా తొందరగా స్వామి దర్శనం అవుతుంది, స్వామి సేవ దొరుకుతుంది. ఎవరి ఏ స్వామి దర్శనము, ఏ స్వామి సేవ అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు యొక్క సేవాభాగ్యం తప్పకుండా దొరుకుతుంది. ఆయనే పిలిపించుకుంటాడు మనల్ని, ఆయనే అనుగ్రహించి ప్రసాదం ఇచ్చి నీవు నావాడివి అని మనకు ఒక భరోసా ఇచ్చి పంపిస్తాడు. చాలా మహిమగల స్తోత్రం. అయితే ఈ స్తోత్రంలోకి వెళ్తే ఈ యొక్క స్తోత్రాన్ని నారద మహర్షి బ్రహ్మదేవుని అడుగుతున్నారన్నమాట ఉవాచలో. ఏమని, వెంకటేశ్వరుడు వెలిసినాడు కదా తిరుమల కొండమైన స్వయం వ్యక్తంగా అర్చారూపంగా, ఆయన ఈ కలియుగంలో కాదు ఏ కలియుగంలో వెలిసినాడు, మనం ఇప్పుడు కూడా పూజిస్తున్నాం ఆయన్ని, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆయన తిరుమలలో. తిరుమలలో ఉండే శిలాతోరణం, శిలాతోరణానికే 1000 కోట్ల సంవత్సరాలు ఉన్నప్పుడు అసలు ఆయన అన్ని తోరణాలకు నిత్య కళ్యాణం పచ్చతోరణం ఆ తిరుమలలో స్వామి ఆనంద నిలయం అన్నది. మళ్ళీ అందులో ఉండే ఆనందుడు బ్రహ్మానందుడు ఆయన వెంకటేశ్వరుడు. ఇంకా ఆయనకు వయస్సు, ఆయన యొక్క ఏజ్ మనం లెక్క కట్టడం అన్నది మన శక్తికి మించిన పని. బ్రహ్మను నారదుడు అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు బ్రహ్మ ఉవాచగా వస్తుందన్నమాట ఈ యొక్క స్తోత్రం. ఇందులో బ్రహ్మ వెంకటేశో వాసుదేవో ప్రద్యుమ్నో అమిత విక్రమ సంకర్షణానిరుద్ధశ్చ శేషాద్రిపతిరేవచ జనార్దన పద్మనాభ వెంకటాచల వాసన సృష్టికర్త జగన్నాథ మాధవ భక్తవత్సల గోవింద గోపతీకృష్ణ కేశవ గరుడధ్వజ వారాహ వామనశ్చైవ నారాయణాధోక్షజ శ్రీధర పుండరీకాక్ష సర్వదేవ స్తుతోహరి శ్రీ నరసింహ మహాసింహ సూత్రాకార పురాతన రమానాథ మహీభర్త భూధర పురుషోత్తమ చోళపుత్ర ప్రియాశాంతో బ్రహ్మాదీనాం వరప్రద శ్రీనిధి సర్వభూతానాం భయకృద్ భయనాశన శ్రీరామ రామభద్రచ్చ భవబందైక మోచక భూతావాసో గిరావాస శ్రీనివాస శ్రీయపతి అచ్యుతానంద గోవింద విష్ణో వెంకటనాయక సర్వదైవైక శరణం సర్వదైవైక దైవతం సమస్త దేవ కవచం సర్వదేవ శిఖామణి ఇతీదం కీర్తిదం యశ విష్ణోరమిత తేజస త్రికాలం ఎఫటే నిత్యం పాపం తస్యన విద్యతే రాజద్వారే పటేద్ ఘోరే సంగ్రామే రిపు సంకటే భూత సర్ప పిశాచాది భయం నాస్తి కదాచన అపుత్రో లభతే పుత్రాన్ నిర్ధనో ధనవాన్ భవేత్ రోగార్తో ముచ్చతే రోగో బద్ధో ముచ్చేత బంధనాత్ యత్యదిష్టతమం లోకే తత్తత్ ప్రాప్నోత్య సంశయ ఐశ్వర్యం రాజసన్మానం భుక్తి ముక్తి ఫలప్రదం విష్ణు లోకైక సోపానం సర్వదుఖైక నాశనం
సర్వైశ్వర్యప్రదం నూనాం సర్వమంగళకారకం మాయావీ పరమానందం త్యక్త వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి ఏతేన సత్యవాక్యేన సర్వార్థాన్ సాధయామ్యహం. ఇది శ్రీ బ్రహ్మాండపురాణ బ్రహ్మనారద సంవాదరూప వెంకటాచల మహాత్మ్యాంతర్గత వెంకటేశ స్తోత్రం సంపూర్ణం శ్రీకృష్ణార్పణమస్తు. బ్రహ్మదేవుడు చెప్పింది నారదుడికి ఈ స్తోత్రం. ఇప్పుడు ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతి, ఈ యొక్క నామాల యొక్క వివరణ క్లుప్తంగా తెలుసుకుందాం.